ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. మురుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మురుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి భద్రత తెలియజేస్తాను. 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఈ యొక్క ఫలితాలు తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పని ఒత్తిడి, పని భారం ఎక్కువగా ఉంటుంది. దానికి తగినటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి నిధులు కానీ ధనం కానీ మీకు అందుతాయి. అందులో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయ వ్యవహారాలు సక్రమంగా చేయగలిగామని మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. విదేశాల చదువుకోవడానికి భవిష్యత్తులో అవకాశాలు రాబోతున్నాయని తెలుసుకొని చాలా సంతోషపడతారు. ఏది ఏమైనా విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించి కుటుంబానికి అండగా ఉండాలనుకునే మీ కోరిక నెరవేరుతుందని ఈ వారం మీరు గ్రహిస్తారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైనటువంటి మీ యొక్క ఆరాధన ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క అనుగ్రహానికి దారితీస్తుంది. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కొంత ఇబ్బంది పెడుతుంది. క్రమశిక్షణాయుతమైన జీవితంలో లేకుండా వాళ్ళు తప్పుడు మార్గంలో నడవటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ పిల్లలు చాలా కోపగించడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కొంత వేదన కలిగించే అంశంగా మిగులుతుంది. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ కాదు. వ్యాపార సంబంధాల విషయాల్లో మీరు చేసిన నూతనమైన మార్పులు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశతో ఉంటారు. నూతన భాగస్వాముల వల్ల మేలు జరుగుతుందని భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా శక్తివంతం లేకుండా కష్టపడతారు. మీకు రావాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి మరొకళ్ళకి దక్కటం, లేకపోతే మరొకళ్ళకి వాటా ఇవ్వాల్సి రావటం మీ మానసికంగా ఉండే వేదనకి కారణమవుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలితో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి కానీ సర్ప సంబంధమైన దోషాలు కానీ బంధుఘోష కానీ ఏ రకమైనటువంటి మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అద్భుతమైనటువంటి నాగబంధాన్ని ఉపయోగించండి. ఈ నాగబంధాన్ని ఎలా ఉపయోగిస్తారంటే ఇది కేరళలోని అటవీ ప్రాంతంలోను, మధ్యప్రదేశ్లోని అటవీ ప్రాంతంలోను, అదేవిధంగా కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లోను, ఆత్మకూరు దగ్గర ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్లోను, నాగ సంబంధమైన దేవతా వృక్షాలు ఇచ్చి ఈ నాగబంధాన్ని తయారు చేస్తారు. ఇది ఎప్పటినుంచో అమల్లో ఉంది. దీన్ని ఎక్కువగా నంబూ త్రిపాదులు
కేరళలో ఉండేవాళ్ళు ఉపయోగిస్తుంటారు. వాళ్ళు వాడుకోవటమే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడాను ఇవ్వరు. ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళ కొన్ని పద్ధతులు అవి తెలిసి ఉండాలని వీళ్ళు భావిస్తారు. అలాంటి నాగబంధాన్ని గుమ్మాలకి బొట్టుగా పెట్టడం, కిటికీలకి దర్వాజాలకి బొట్టుగా పెట్టడం, గోడల మీద ఈ నాగబంధాన్ని బొట్టుగా పెట్టడం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల ఈ నాగబంధానికి ఉండేటువంటి ప్రచండమైనటువంటి శక్తి వల్ల ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడాను చీపురు కట్టబెట్టి ఊడ్చినట్టుగా బయటికి వెళ్ళిపోతాయి. ఏ రకమైనటువంటి చెడు ఇన్ఫ్లుయెన్స్ ఇంట్లోకి రాదు. వాస్తు దోషాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి నైసర్గిక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అత్యద్భుతమైనటువంటిది ఈ నాగబంధం. ఈ నాగబంధాన్ని ఛేదించుకొని ఏ శక్తి కూడా ఇంట్లోకి రాలేదు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.